హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు వీడియో ఇదైతే కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ గింబల్ని నేను అన్బాక్స్ చేశాను, 1 వీక్ అవుతుంది. సో టెస్ట్ చేస్తున్నాను, అంతా అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేయాలి. సో ఈ వీడియో కోసం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక వీడియో అయితే నేను యూట్యూబ్లో అయితే చూశాను అనమాట. ప్రైవేట్ జర్నలిస్టులు కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొన్ని వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేస్తున్నారు. సో అక్కడైతే ఈ వీడియో చూశాను. సో మీరు కూడా చాలామంది ఈ వీడియో అయితే చూసే ఉంటారు. హ్యూమన్ రోబో అయితే వచ్చేసింది, దీని పేరు క్లోయో, ఏదో పేరు అయితే ఉంది. సో ఇది చైనా అయితే తయారు చేసింది హ్యూమన్ రోబోని. సో మనిషికి ఉండే అవసరాలు ఉంటాయి కదా, ఇవి తీర్చడానికి హ్యూమన్ రోబో అయితే ఉంటుందని చెప్పేసి మంచి ఒక క్యూట్ రోబోని, ఒక అసిస్టెంట్ని అయితే సర్క్యులేట్ చేస్తున్నారు వాట్సాప్లో, అట్లా చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఇప్పటి నుంచి కాదు, నేను 10 డేస్ బ్యాక్ అనుకుంటా నా ఫ్రెండ్ గ్రూప్లో అయితే ఈ వీడియో వచ్చింది. సో చూసినప్పుడు నేను ఓకే నవ్వుకొని పక్కన వదిలేసాను అనమాట, పెద్ద పట్టించుకోలేదు. తర్వాత అది మా ఫ్యామిలీ గ్రూప్లో, తర్వాత ఇంకొన్ని గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది. సో అయితే నేను అంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే దీన్ని ఎవరు సీరియస్గా నమ్ముతారు అని చెప్పేసి. కాకపోతే ఈరోజు నేను ఒక ఛానల్లో చూసి దెమ్మ తిరిగిపోయింది. అరే నిజాలేంటో తెలుసుకొని మనం చెప్పాల్సిన జర్నలిస్ట్లే. సో ఇటువంటి వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తున్నారా బాబు అని చెప్పేసి నాకు నవ్వు వచ్చింది. సో చాలామంది అక్కడ కామెంట్లు కానీ చాలామంది వ్యూవర్స్ కూడా చూసి అది నిజమని నమ్ముతున్నారు. అరే ఇది నిజమేంటో అనేది జస్ట్ ఒకసారి గూగుల్ చేస్తే తెలిసిపోద్ది ఇది నిజమా కాదా అనేది. ఆ తర్వాత మనం పబ్లిక్కి దీని మీద అవసరమైతే ఇది ఫేక్ ఆర్ రియల్ అనేది మనం చెప్పడానికైతే బాగుంటుంది. అది వదిలేసి ఏదో వాట్సాప్లో సర్క్యులేట్ అయిన ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ప్రజలకు పనిచేస్తే అది కరెక్ట్ ఎలాగవుతుంది. సో యాక్చువల్గా ఈ వీడియో మీలో చాలామంది చూసే ఉంటారు. క్లోయి అనే ఒక రోబోని, హ్యూమన్ రోబోని చైనా అయితే తయారు చేసింది మానవ అవసరాల కోసం అనేసి. సో ఈ వీడియో మనకి సోషల్ మీడియాలో ఎలా సర్క్యులేట్ అవుతుందంటే, మానవ అవసరాలు తీర్చే రోబో వచ్చేసింది, ఇక ఆడవాళ్ళతో పని లేదు, మానవ జీవన ప్రయాణం ఎక్కడికో పోతుంది అనుకుంటూ ఈ వీడియోని అయితే సర్క్యులేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ వీడియో ఏమిటి అంటే, May 23, 2018 అంటే 4 సంవత్సరాల క్రితం సోనీ వాళ్ళ ప్లే స్టేషన్ కోసం ఒక గేమింగ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేసింది. సోనీ ప్లే స్టేషన్ సంగతి మీకు తెలిసిందే. సో వీళ్ళు ఒకసారికి గేమ్స్ని అయితే డెవలప్ చేస్తుంటారు కదా, వీళ్ళు డెవలప్ చేసిన ఒక గేమ్లో ఒక క్యారెక్టర్ పేరు క్లోయి అనమాట. యాక్చువల్గా ఇది హ్యూమన్ రోబో కాదు, ఇది సైబర్ రోబో. అంటే ఆ గేమ్లో ఇది ఒక రోబో పాత్ర అంతే, గేమ్కి సంబంధించి అందులో ఆ రోబో పాత్ర ఉంటుంది. ఇది అసిస్టెంట్, అంటే ఆర్టిఫిషియల్ అసిస్టెంట్ ఆ గేమ్లో మాత్రమే, హ్యూమన్ లైఫ్లో కాదు, అంటే మన సొసైటీలో కాదు, సైబర్ సొసైటీలో మాత్రమే అది ఒక రోబో అనమాట. సో ఆ క్యారెక్టర్ అది 2018లోనే, అంటే ఇప్పటికి దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది, అప్పుడే సోనీ ప్లే స్టేషన్కి సంబంధించిన ఆ గేమ్ని అడ్వర్టైజ్ చేస్తూ అప్పుడు తీసుకొచ్చిన దాన్ని. ఇప్పుడు కొంతమంది ఎవరో ఆకతాయిలు అనుకోవచ్చు, పని పాట లేని వాళ్ళు, సో ఆ క్లిప్ను తీసుకొని చైనాలో రోబో తయారైపోయింది, హ్యూమన్ లాగే ఉంది, హ్యూమన్ లాగే సమాధానం చెప్పేస్తుంది అని చెప్పేసి దాన్ని వాట్సాప్లో చక్కర్లు కొట్టేస్తుంది. దాన్ని కొంతమంది సోకాల్ ఆర్టిస్టులు సో నమ్మేసి అది నిజమని చెప్పేసి పబ్లిక్ని కూడా నమ్మేస్తున్నారంటే నాకు అక్కడ చాలా కామెడీ అనిపించింది. అందుకే ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియో అయితే చేయాల్సి వచ్చిందనమాట. సో చాలామందికి నిజాలు తెలియాలి. యాక్చువల్గా ఇలాంటి రోబో అయితే ఏం రాలేదు మనకి. ఫస్ట్ హ్యూమన్ రోబోని యాక్టివేట్ చేసి మన పబ్లిక్ తీసుకొచ్చింది సోఫియా అనుకుంటా, అది 2016 ఫిబ్రవరి 14. సో దాన్ని ఫస్ట్ టైం యాక్టివేట్ చేశారు, అది మనకి హాంకాంగ్ చెందిన ఒక కంపెనీ ఆ రోబోని అయితే డెవలప్ చేసి తీసుకొచ్చింది. ఇప్పటికీ మనకు చూసుకుంటే హ్యూమన్ ఆండ్రాయిడ్స్లో, అంటే మనకి మనుషులకు దగ్గరగా ఉండే రోబోస్లో కొంచెం ఆవుభావాలు కల్పించి కొద్దిగా యాక్టివ్గా ఉన్న రోబో సోఫియా ఒకటే. తర్వాత మనకి చైనాలో కొన్ని రోబోలు తయారైనాయి, కాకపోతే ఆ రోబోలు ఏంటంటే హ్యూమన్ లాగా ప్రవర్తించడానికి కాదు, అంటే ఎలాగంటే మనకి న్యూస్ రిపోర్ట్ చేయడానికి, అలాగా యాంకరింగ్ కోసం ఆ రోబోల్ని అయితే తయారు చేశారు. చాలా రోబోస్ అక్కడ వీళ్ళు తయారు చేసిన రోబోస్లో ఇక్కడ వరకే, ఈ పార్ట్ వరకే సో ఉంటుంది, కానీ బాటమ్ సైడ్ ఏమీ ఉండదు అనమాట. అలాంటి రోబోస్ అయితే నేను చైనాలో తయారు చేశారు, అది కూడా యాంకరింగ్ పర్పస్. సో కొన్ని అయితే కొన్ని రోబోలు ఏమంటారు, రిసెప్షనిస్ట్ కింద, రిసెప్షనిస్ట్ అంటారు కదా, సో వాళ్ళ కింద కొన్ని రోబోలను అలా క్రియేట్ చేశారు. తప్పితే కంప్లీట్ హ్యూమన్ని రీప్లేస్ చేసే రోబోని అయితే ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేదు. ఇంకా తయారు చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. సేమ్ మనకి హావభావాలు పలికించి మనిషిలాగే ఇలాగ కదలికలు, మెకానికల్ పార్ట్స్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతూ మనిషిలాగే పరిగెట్టడం, ఇవన్నీ జరగాలంటే చాలా టైం అయితే పడుతుంది. ప్రస్తుతానికైతే చాలా కంపెనీలు వీటి మీద రీసెర్చ్ అయితే చేస్తూ, అంటే R&D అయితే ఓపెన్ చేసి చాలా కంపెనీలు అయితే చేస్తున్నాయి. బట్ ఒకసారికి హ్యూమన్ని రీప్లేస్ చేసే రేంజ్ ఒక రోబోని కూడా ఇంకా మార్కెట్లోకి తేలేదు, ఇంకా దానికి ఇంకా చాలా దూరం అయితే ఉంది. ఈలోపు వచ్చే ఇలాంటి ఫేక్ న్యూస్ని నమ్మాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు అక్కడ ఈజీగా అర్థమైపోతుంది, అది ఒక యానిమేషన్ అనే యానిమేటెడ్ క్యారెక్టర్ అని చెప్పేసి మనకి చూస్తే అక్కడ ఈజీగానే అర్థమైపోద్ది, అదనమాట సంగతి. ఇప్పుడు ఈ వీడియో నేను అర్జెంట్గా చేసింది అందుకే. సో చాలామంది ఇలాంటి ఫేక్ వాటిని అయితే నమ్మేస్తున్నారు. సో అందుకని ఇలాంటి అయితే నమ్మకండి, ఇంకా హ్యూమన్ రోబో లాంటివి అయితే ఇంకా ఏం రాలేదు, మన మానవ సంబంధాలు ఇంకా మంట కలిసిపోలేదు, అలాగే ఉన్నాయి.
ప్రస్తుతం మన జనరేషన్ అయ్యేంతవరకు ఎక్కడికి మంటగల్సి అయితే పోవు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.